గర్ల్ డ్రీమ్ క్యాచర్ అండ్ దాన్ని మ్యాక్రమ్తో చేశాను. ఐ థింక్ ఐ హోప్ యూ లైక్ ఇట్ సో మచ్. నేను నా థాట్స్ యూజ్ చేసి చేశాను, ఇది ఓన్గా క్రియేట్ చేశాను. స్టార్ట్ చేసేద్దాం. 3 స్టిక్స్ కావాలి దీనికి. 3 స్టిక్స్కి ఆపోజిట్ సైడ్స్లోని యూజ్ చేస్తూ మనం జాయిన్ చేసేయాలి నార్మల్ థ్రెడ్తో. వాట్ ఎవర్ మనం స్టిచ్చింగ్ యూజ్ చేసే థ్రెడ్ అయినా ఓకే, కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది, కాస్త బేస్ బాగుంటుంది. దాంతో టైట్గా మనం టై చేసేయాలి 3 సైడ్స్ కూడా. నేను ఇక్కడ ఓన్లీ సింగిల్ కలర్ మ్యాక్రమ్స్ యూజ్ చేస్తున్నాను. మీకు డబుల్ కలర్ కావాలి, డబుల్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ వచ్చి ఆరెంజ్ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఈ కలర్కి నెక్స్ట్ ఈ స్టిక్స్కి కూడా మ్యాచ్ అయింది బాగా. సో 2 సైడ్స్ నుంచి మ్యాక్రమ్ థ్రెడ్స్ని మనం జాయిన్ చేసుకోవాలి. మనకి ఎలాగా నాట్ అయ్యడం నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, కనుక మీకు అర్థమై ఉంటుంది. ఆల్రెడీ మిర్రర్ వీడియో నేను పోస్ట్ చేశాను మ్యాక్రమ్స్ని, ప్లీజ్ గో త్రూ అండ్ వాచ్ ఇట్. సేమ్ యాజ్ ఇట్స్గా నాట్ వేసేస్తాం. మళ్ళీ 2 మ్యాక్రమ్ థ్రెడ్స్ మళ్ళీ జాయిన్ చేసుకొని మళ్ళీ వాటికి ఈ లెఫ్ట్ మోస్ట్ దానికి కూడా జాయిన్ చేసుకుంటూ ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతాం. టోటల్గా ఇలాగా బోత్ సైడ్స్ 4 థ్రెడ్స్ని యూజ్ చేసుకుంటూ నాట్స్ వేయాలి. టోటల్ సైడ్స్ నాట్స్ వేసేసిన తర్వాత సెంటర్లో కూడా మనం నాట్స్ వేయాలి. బట్ అయినా మనం డైమండ్ షేప్ని లోపల వేయడానికి అదొక ప్లేస్ని వదులుకుంటూ ఇది నాట్స్ వేయాలి. అటువైపు సెంటర్లో మనం 2 థ్రెడ్స్ని చూసుకున్నట్టయితే అందులో ఒక థ్రెడ్ని ఆపోజిట్ సైడ్కి పంపించాలి. ఇటు రైట్ లెఫ్ట్ సైడ్ థ్రెడ్నేమో రైట్ సైడ్కి పంపించాలి. పంపించిన తర్వాత ఆ రైట్ సైడ్ థ్రెడ్నేమో ఇటువైపు నుంచి పైపింగ్ చేసుకుంటూ కింద వరకు తీసుకుని రావాలి. పైనుంచి లోపలికి ప్లస్ పైనుంచి లోపలికి థ్రెడ్ని మనం పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది పైపింగ్. అలా చివరి థ్రెడ్ వరకు మనం చేస్తూ ఉండాలి. Thank you.
ఇలా మనం బోత్ సైడ్స్ పైపింగ్ చేసుకుంటూ వెళ్ళాలి చివరి నాట్ వచ్చే వరకు. మనకి ఇప్పుడు పర్టికులర్గా ఒక షేప్ కనిపిస్తుంది కదా, డైమండ్ షేప్, అలా చేయాలి. సెకండ్ టైం ప్యాపింగ్ కూడా సేమ్ ప్రొసీజరే వాడుతున్నాం. సో రైట్ సైడ్ నుంచి థ్రెడ్ని తీసుకొని లెఫ్ట్ సైడ్ వైపు తీసుకొని వెళ్ళి పైపింగ్ చేసుకుంటూ లాస్ట్ బాటమ్ మోస్ట్ థ్రెడ్ వరకు తీసుకుని రావాలి. ఇలా సేమ్ ప్రొసీజర్ని రైట్ సైడ్ కూడా చేయాలి లాస్ట్ థ్రెడ్ వచ్చే వరకు. ఇలా మనం చేస్తూ ఉంటే ఆ లాస్ట్ మోస్ట్ లేయర్ని మనం రీచ్ అవుతాం. యాక్చువల్గా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే బోత్ సైడ్స్ 2 threads లెఫ్ట్ అయిపోయాయిగా, సెంటర్లో అటు 6 ఇటు 6 ఉన్నాయి. వాటిని మనం కరెక్ట్ ప్రొసీజర్లో నాట్ వేసుకుంటే ఈ మోడల్లో వస్తుంది, పైకి కిందకి కిందకి పైకి అని. మంచం అల్లుతాను చూసారా, దాని మోడల్లో మనం ఇది మేక్ చేసుకోవాలి. ఒకటి పైకి ఒకసారి పైకి వేస్తే ఒకసారి కిందకి వేసుకున్నట్టు. ఈ ప్రొసెస్ని కొంచెం నీట్గా ఫాలో అవ్వండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ వీడియో నేను చూసినట్టయితే. అదేం పెద్ద కష్టం కాదు, కొంచెం 2-3 సార్లు నీట్గా పర్టికులర్గా చూడండి, చాలా ఈజీగా వేసేయచ్చు ఈ నాట్ని అయితే. ఆ తర్వాత పైన లెఫ్ట్ చేసిన థ్రెడ్ని మళ్ళీ రికవర్ బ్యాక్, దాన్ని మళ్ళీ రిటర్న్ మనం తీసుకొని రావాలి. పర్టికులర్గా బాగా అబ్జర్వ్ చేయండి, ఆ 3 threads ఈవెన్గా రావాలి, అటు ఇటు ఇటు దటు అవ్వకుండా చూసుకోండి. ఎంత బాగా వేస్తే అంత నీట్గా కనబడుతుంది. ఇలా మనం బోత్ సైడ్స్ క్లోజ్ చేస్తూ వెళ్ళిపోతుంటే సరిపోతుంది.
మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టయితే అది డైమండ్ షేప్లో ఉండడం వల్ల దాన్ని డౌన్వర్డ్ డైరెక్షన్ స్టిక్ వైపు తీసుకుని రావాలి, అంటే మనం స్ట్రైట్గా అల్లుకుంటూ వెళ్ళాలి. సో పైన వచ్చిన 2 థ్రెడ్స్ని లెఫ్ట్ చేసుకుంటూ, నెక్స్ట్ వచ్చే 2 థ్రెడ్స్ని జాయిన్ చేసుకుంటూ, నాట్స్ వేసుకుంటూ డౌన్వర్డ్ డైరెక్షన్లో మనం కింద తీసుకుని రావాలి. ఆ పైప్ని రీచ్ అయ్యేంత వరకు దాన్ని పొడిగించుకుంటూ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ మనం వెరీ సింపుల్ సింపుల్ నాట్స్ యూజ్ చేస్తున్నాము, దానికి ఏం పెద్ద ప్రొసీజర్ ఏం అవసరం లేదు. మనం కిందకి తీసుకొచ్చిన తర్వాత అవి రెండింటిని ఆపోజిట్ సైడ్స్ నుంచి థ్రెడ్స్ తీసుకుంటూ దాన్ని మామూలుగా ముళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అలా టోటల్ అన్ని మ్యాక్రమ్స్కి మనం ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి, టోటల్గా అది అంతా స్టిక్ని అబ్జర్వ్ చేసుకున్నట్టుగా. ఇది స్ట్రిప్ పైపింగ్ అంటారు. ఇది ఎక్కువగా డ్రీమ్ క్యాచర్స్కి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది చాలా చాలా సింపుల్, జస్ట్ 2-3 రౌండ్స్ చేసి లాస్ట్లో లోపల పైనుంచి కింద నుంచి లాగేస్తే అంతే, ఈజీగా సెట్ అయిపోతుంది ఈ స్ట్రిప్ పైప్. నేను ఇక్కడ 5 టైమ్స్ రౌండ్స్ చేశాను, పైనుంచి కింద నుంచి లాగేసరికి అది స్ట్రిప్గా అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఉందో, దానికి ఏం పెద్దగా కష్టమేం పడక్కర్లేదు, చాలా ఈజీ, చాలా సింపుల్. అన్నిటికీ నేను మధ్య మధ్యలో నాకు ర్యాండమ్గా ఎక్కడ తెస్తే అక్కడ పెట్టేశాను. ఇది మ్యాక్రమ్ బబుల్ బ్రష్. నేను ఎలా చేశానంటే చిన్న చిన్న నా లెఫ్ట్ ఓవర్ థ్రెడ్స్ని యూజ్ చేసి నేను ఇచ్చేసాను, అండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కనుక డ్రీమ్ క్యాచర్కి చాలా బాగుంటుందని అలా యూజ్ చేశాను. మీకు కావాలనుకుంటే సింగిల్ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేను దాన్ని బయటకి లాగేసి దాని నుంచి కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేశాను అనమాట. ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల అదేంటంటే కాటన్ మాదిరి దూదిలా అయిపోయింది. దాన్ని నేను ఒత్తుల్లాగా ప్రిపేర్ చేశాను, ఎందుకంటే అది చూడడానికి ఆ బబుల్ స్పాంజ్లా క్రియేట్ అవ్వడం కోసమని. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాన్ని నేను ఏమంటారు లైటర్తో నేను దాన్ని రీమోడల్ చేశాను, ఐ మీన్ ఒత్తు మోడల్ ఒత్తు షేప్లోకి తీసుకొని రావడానికి ట్రై చేశాను. చాలా సింపుల్గా అయిపోయింది, 2-3 టైమ్స్ ఫెయిల్ అయింది, కానీ నాకు తర్వాత నుంచి చాలా బాగా వచ్చింది అంతా కూడా. దాని లాస్ట్ థ్రెడ్కి కొంచెం బర్న్ చేసి దీన్ని జాయిన్ చేసేసాను. జాయిన్ చేసేసిన తర్వాత దాన్నేమో షేప్ తీసుకొని పైనుంచి కొంచెం బర్నింగ్ చేస్తూ దాన్నేమో కొంచెం మెల్ట్ ప్రాసెస్ చేశాను. అలా మెల్ట్ చేయడం వల్ల ఒక రౌండ్ బబుల్ షేప్ వచ్చింది. అది అలా కొంచెం మనకి ఎక్కడ షేప్ తక్కువైతే అక్కడ బర్న్ చేసుకుంటూ దాన్ని అలా తీసుకొని వెళ్ళాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అన్ని బబుల్ స్ట్రబ్స్కి అన్నిటిగా అదే ప్రొసీజర్ ఫాలో అయ్యాను. టోటల్గా నాకు ఎన్ని అయితే కింద థ్రెడ్స్ వచ్చాయో అన్నిటికీ నేను ఈ కలర్ మల్టీ కలర్ బబుల్ స్ట్రబ్స్ చేస్తూ దానికి జాయిన్ చేశాను. అందుకే అవి అంత కలర్ఫుల్గా ఉన్నాయి.
నెక్స్ట్ వచ్చేసి సెంటర్ ఐకాన్. దీనికి నేను గ్రీన్ కలర్ యూజ్ చేశాను. ఆల్రెడీ నేను ఒకసారి చేశాను, అది బాగుంది. సో దానికి మరీ ఎంప్టీగా ఉంచితే ఒకే కలర్ యూజ్ చేయడం వల్ల చాలా డమ్గా అనిపించింది. సో నేను కొంచెం కలర్ కోసం ఇలా ఒక మ్యాక్రేమ్ థ్రెడ్ని తీసుకొని దాన్ని అలా రౌండ్స్ కొంచెం బర్న్ చేసుకుంటూ దాన్ని రౌండ్ చేశాను అన్నమాట. అలా రౌండ్ చేయడం వల్ల ఒక ఫ్లవర్ మాదిరిగా చాలా బాగా వచ్చింది. అండ్ దాన్నే నేను ఇక్కడ అంటించాను. నాకు ఎంత సైజ్ కావాలో అంతవరకు నేను రౌండ్స్ చేశాను, ఎక్స్ట్రాది కట్ చేసేసాను. దాని తర్వాత కొంచెం ఏమంటారు, కొంచెం మంచి షేడ్ కోసం అని చెప్పేసి పైన కూడా కొంచెం బర్న్ చేశాను. ఎందుకంటే అది డార్క్ అండ్ లైట్లో కనిపిస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. అందుకనే నేను పైన కూడా బర్న్ చేశాను. ఇది డైరెక్ట్గా ఎప్పుడు అంటుకోదండి, అది అల్లిందే ఇది అల్లిందే కనుక ఇది అల్లడం కోసమని, ఇవి రెండింటిని అంటించడం కోసమని నేను ఎక్స్ట్రా ఒక థ్రెడ్ని చిన్న పీస్ని తీసుకొని దాన్ని బర్న్ చేసి అక్కడ పెట్టేశాను. అదొక గమ్లా పనిచేస్తుంది ఇక్కడ దాన్ని జాయిన్ చేయడం వల్ల. సో దాన్ని కొంచెం బర్న్ చేసి దీన్ని స్టిక్ చేసేసాను. పర్టికులర్గా చాలా బాగా ఫిట్ అయిపోయింది. దానికి ఆల్రెడీ అల్లామేమో అన్నట్టు ఫీలింగ్ వచ్చాయి, అంత బాగా ఫిట్ అయింది. నెక్స్ట్ ఓవర్ థ్రెడ్నేమో రౌండ్స్ చేసేసాను. టోటల్గా ఎక్కడెక్కడైతే స్టిక్ కనిపిస్తుందో ఆ ప్లేస్లోనే చిన్న రౌండ్స్గా వేసేసాను, ఎందుకంటే అది చూడడానికి కొంచెం బాగుండాలి అనేసి ఉద్దేశంతో. యాక్చువల్లీ నా థాట్స్ని పెడితే ఇంత అందంగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చింది. ఐ హోప్ యూ ఆల్సో లైక్ ఇట్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.